ఎవరు వీళ్ళంతా? సిటీలో బొంతలా ముక్కునే వాళ్ళు సార్. ఓ, ఏదన్నా బొంతలు రేట్లు పెంచమని ధర్నా చేస్తుంటే పట్టుకొచ్చారా? కాదు సార్, బొంత మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం రప్పించారు కృష్ణ మనోహర్ గారు. పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్టింగ్ కేసులు ఇంతమందిని ఇన్వెస్టిగేట్ చేయలేదు, పొక్కలో బొంత కేసుకి ఇంతమంది. చిన్నపావునైనా పెద్దలాటితో చంపాలి. బొంత కేసైనా బోఫోర్స్ కేసైనా ఇన్వెస్టిగేషన్ లో ఫోర్స్ ఉండాలి. బట్ దిస్ ఇస్ టూ మచ్. వ్యాపారం చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి మచ్చ. నువ్వెవరివి? సి ఎస్ఐ. నేనెవరిని? ఎస్ సిఐ. సరిగ్గా చెప్పు. ఎస్ఐ సిఐ కదా. ఈ చేతితో దీన్ని మూసుకుని ఆ చేతితో సిఐ గారు సెల్యూట్ చేసి మర్యాదగా వెళ్ళి నీ పని చూసుకో. చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఇతనే అనిపిస్తుంది, మళ్ళీ కాదనిపిస్తుంది. అందరూ ఒక్కసారి ఏ బాంతల బాంతల అనండి. ఏంటండి ఇది? మాకు మంచి బిజినెస్ టైం ఇది. మా అడ్రస్ చేసిన నిలబెట్టినట్టు తీసుకొచ్చి నిలబెట్టారు మాకు ఇక్కడ. ఏంటమ్మా 150 రూపాయలకి సాపే రాదు, ఇంకా బొంతటే వస్తుంది. ఈ టైంలో 4-5 బొంతల మధ్య తెలుసా? అదే గుంటు, అదే గుంటు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. ప్రపంచంలో ఈ గొంతు ఇంకెవరికి ఉండదు. ఏంటండి ఈ అలాకలు? గొంతులో చెప్పతే స్టేషన్ లో దోసేస్తారేంటి? ముందు నువ్వు ఇట్రా. ఆవిడ నీకు పాత బొంత ఇచ్చి కొత్త బొంత కొనుక్కుంది, గుర్తుందా? ఆవిడ ఇచ్చిన పాత బొంత దుంపట్టేసి బరువు ఎక్కింది. అదే విషయం అక్కడ అడిగితే అక్కడే చెప్పేద్దరు కదా. ఇప్పుడు ఆ బొంత ఎక్కడుంది? అది ఎవడో కొనుసుకున్నాడు కదా. కొనుసుకున్నాడా? వాడెవడు? సవా లక్ష్మంతో బిజినెస్ చేస్తుంటాం. ఆడెవడా? ఎవరాలు మాకలే తెలుస్తాయి. పుణ్య ఏ ఏరియాలో అమ్మేవు అదే నువ్వు గుర్తుందా? అది లీలామాలు వెనక సందులో చిన్న సిమెంట్ రోడ్డు ఉంది. ఆ రోడ్డు చివరిలో నల్ల గేట్, ఆ ఇంటి ముందు రమ్మేను. సర్లేరా. ఆఫ్టర్ ఆల్ ఒక బొంత కోసం వీడింత టెన్షన్ పడుతున్నాడేంటి? అంటే ఇందులో ఏదో సంథింగ్ సంథింగ్ హై. వీళ్ళందరినీ పంపించేయండి. అలాగే మీరు కూడా జీప్ రెడీ చేయండి.